కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా పద్ధతిగా నమస్కారం పెట్టండి, షేక్ హ్యాండ్ లేకపోతే. రెగ్యులర్గా చేతిని సబ్బుతో కడుక్కోండి. మీ కళ్ళని, ముక్కు, నోరు, చెవిని చేయితో తాకకండి. ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ ఉంటే వాళ్ళ నుంచి మినిమం 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. క్రౌడెడ్ ఏరియాస్ నుంచి దూరంగా ఉండండి. మనం అందరం కరోనా వైరస్ని అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎవరికైనా ఎలాంటి సింప్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా 104కి కాల్ చేయండి. కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా పద్ధతిగా నమస్కారం పెట్టండి, షేక్ హ్యాండ్ లేకపోతే. రెగ్యులర్గా చేతిని సబ్బుతో కడుక్కోండి. మీ కళ్ళని, ముక్కు, నోరు, చెవిని చేయితో తాకకండి. ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ ఉంటే వాళ్ళ నుంచి మినిమం 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. క్రౌడెడ్ ఏరియాస్ నుంచి దూరంగా ఉండండి. మనం అందరం కరోనా వైరస్ని అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎవరికైనా ఎలాంటి సింప్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా 104కి కాల్ చేయండి. కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా పద్ధతిగా నమస్కారం పెట్టండి, షేక్ హ్యాండ్ లేకపోతే. రెగ్యులర్గా చేతిని సబ్బుతో కడుక్కోండి. మీ కళ్ళని, ముక్కు, నోరు, చెవిని చేయితో తాకకండి. ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ ఉంటే వాళ్ళ నుంచి మినిమం 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. క్రౌడెడ్ ఏరియాస్ నుంచి దూరంగా ఉండండి. మనం అందరం కరోనా వైరస్ని అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎవరికైనా ఎలాంటి సింప్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా 104కి కాల్ చేయండి.